ईटीवी प्रेक्षकुलकु नमस्कारम्। ट्रिपल एक्स डिटर्जेंट सोप शुभमस्तुलो ई वारं ग्रहफलं कार्यक्रमानिकि स्वागतम्। मुंदुगा फिब्रवरी 23वा तेदी नुंडि मार्च 1वा तेदी वरकु मेषादि द्वादश राशुल वारिकि उंडे शुभाशुभ फलितालनि अवसरमैन संदर्भाल्लो प्रत्यामनाय मार्गालनि तेलुसुकुंटारु। इक प्रति वारं अनुकुने आंतर्यं शीर्षिकलो महाशिवरात्रि पर्वदिन प्राशस्त्यान्नि नक्षत्र योगं शीर्षिकलो चित्ता नक्षत्रंलो पुट्टिनटुवंटि वाळ्ळु ఏ దైవాన్ని ఆరాధించాలి ఎలాంటి లక్షణాలతో ఉంటారు వంటి విశేషాలను తెలుసుకుంటారు। ముందుగా నేటి పంచాంగం। స్వస్తి। శ్రీ చంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం। ఇక ఈ వారం ముఖ్యమైనటువంటి రోజుల్ని పరిశీలించి చూస్తే 27వ తేదీ మహాశివరాత్రి పర్వదినం। ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలను క్రమంగా చూద్దాం। ముందుగా మేష రాశి। మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి బుధులు శుభలుగా ఉన్నారు, శుక్ర రాహు కేతువులు అర్ధశుభలుగా ఉన్నారు। ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులు విద్యా రంగానికి చెందిన వాళ్ళు అయినట్లయితే వారి సంస్థ కీర్తి ప్రతిష్టల బాట పడుతుంది, విద్యార్థుల్లో సంతృప్తి బాగా పెరిగి అనుకోనటువంటి ఫలితాలను సాధించగలమనే ధైర్యం కూడా వారికి కలుగుతుంది। భరణీ నక్షత్ర జాతకులు వైద్య రంగానికి చెందిన వారు అయినట్లయితే అమోఘమైనటువంటి సమ్మానాలకు పాత్రులు అవుతారు, పైగా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో పాటు ధనాన్ని కూడా ఆర్జించగలుగుతారు। కృత్తిక నక్షత్ర జాతకులు వ్యాపార రంగానికి చెందినవారైతే కొత్తదైనటువంటి పనిముట్టిని కనుక్కోవడం గాని లేదా కొత్తగా సాగు చేసే విధానాన్ని లోకానికి పరిచయం చేయడం ద్వారా గాని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఓ బహుమతిని లేదా పురస్కారాన్ని స్వీకరించుకోగలిగిన స్థాయికి ఎదుగుతారు। ఈ వారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం। మహాశివరాత్రి 27వ తేదీ అవుతోంది కాబట్టి ఖచ్చితంగా ఉపవశించి పరమేశ్వరుని స్తోత్రాలను పఠించడం అవసరం। ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం గుంభనగా ఉండడం ఎంతైనా ముఖ్యం। ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కృత్తిక నక్షత్ర జాతకులకు పని ఒత్తిడి బాగా పెరిగిన కారణంగా శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువయ్యేటటువంటి కారణంగా నిద్ర లేమి అలాగే దాంతో పాటు శారీరకమైన అనారోగ్య ప్రవేశం జరుగుతుంది। ఈ సందర్భంలోనే తగు వైద్య చికిత్సని గాని చేయించుకున్నట్లయితే ఆ వ్యాధి పెరిగే అవకాశం ఏమాత్రం ఉండదు। ఇక రోహిణీ నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి చింతకి లోనవుతారు, అనవసరమైనటువంటి మాటని భరించవలసిన అవసరం ఏర్పడుతుంది, మానసికమైన శాంతి కోసం ప్రయత్నించి ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా గాని చెప్పగలిగినట్లయితే అశాంతి నుండి దూరం కాగలుగుతారు। మృగశిర నక్షత్ర జాతకులకు న్యాయస్థానం నుంచి తగిన తీర్పు లభించినా ఆ తీర్పు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చేదిగా ఉండక ఎందుకు ఈ విధమైనటువంటి స్థితి నాకు వచ్చిందనే కొద్ది అసౌకర్యానికి మానసికంగా గురవుతారు, అంత మాత్రం చేత నిరుత్సాహపడవలసిన అవసరం లేదు। రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం। మహాశివరాత్రి పర్వదినం కారణంగా చందనంతో అంటే చందన ద్రవంతో శివలింగాన్ని అభిషేకం చేయడం కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవడం అవసరం। ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు ఎదుటివారు చెప్పింది పూర్తిగా వినడానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి తీరాలి। ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మృగశిర నక్షత్ర జాతకులు అనవసరంగా న్యాయస్థానానికి వెళ్ళామేమో అనే ఆలోచనకి గురవుతారు, కానీ ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్ళడం ఉత్తమమైనటువంటి పనే, కానీ తాత్కాలికంగా తమకి తీర్పు అననుకూలంగా వచ్చిన కారణంగా ఆ విధంగా చింతిస్తారు। ఆర్ద్ర నక్షత్ర జాతకులు తాత్కాలికమైనటువంటి ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి ఉద్యోగం రాలేదనే చింతతో ఉండిపోతారు, శాశ్వతమైన ఉద్యోగం కొంతకాలంలో రాబోతోందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి। పునర్వసు నక్షత్ర జాతకులు తమ కుటుంబంలో ఉండేటటువంటి సంతానం చేత కొద్దిగా మాట పడవలసిన అవసరం వస్తుంది, కానీ సంతానం ఆలోచించే మాట్లాడుతుందనే యథార్థాన్ని గ్రహించి తమ మాటే నెగ్గాలి అని అనుకోకపోయినట్లయితే పరమ ఆనందాన్ని పొందగలుగుతారు। ఈ వారంలో లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం। మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా చెరకు రసంతో ఆ శంకరుణ్ణి అభిషేకించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మొగమాటం ఏమాత్రమూ లేకుండా చెప్పదలిచిన దాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం ఎంతైనా అవసరం। ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే బుధుడు అర్ధశుభుడిగా ఉన్నటువంటి కారణంగా తమ ఆలోచనలు ఏమాత్రమూ ఫలించవు,
అనవసరంగా కార్యక్రమాలన్నీ వాయిదా పడుతున్నాయనే మానసికమైన అశాంతి అసంతృప్తి ఉంటుంది। పునర్వసు నక్షత్ర జాతకులు తాము అనవసరంగా నోరు జారేమేమో మిత్రుల దగ్గర బంధువుల దగ్గర అని అనుకుంటారు। ఆ విధమైన పశ్చాత్తాపం కలగడం ఎంతైనా అవసరం। ఖచ్చితంగా సరైన మార్గంలో ప్రయాణించగలుగుతారు। పుష్యమి నక్షత్ర జాతకులకు తెలియనిటువంటి మనస్తాపం కాని అనారోగ్యం కాని లేదా ఈ రెండూ కాని లభిస్తాయి। కానీ జీవితంలో చక్కనైనటువంటి పాఠాన్ని ఒకదాన్ని నేర్చుకుని ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి ఈ అనుభవం మంచి పాఠాన్ని నేర్పిస్తుంది। ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆడంబరం కోసం కాని అట్టహాసం కోసం కాని లేదా అవసరమే పడి గాని మొత్తం ఖర్చుని చేసేసి ధనాన్ని అంతటిని వ్యయం చేసుకుని రుణాన్ని చేయవలసిన స్థాయికి వచ్చేందుకు ఈ వారం బాగా సహకరిస్తుంది। కొద్ది జాగ్రత్తగా ఉండాలి। నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం। మహా శివరాత్రి పర్వదినం రాబోతోంది 27వ తేదీన కాబట్టి గోక్షీరం అంటే ఆవు పాలతో శివునికి అభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలి। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమది తప్పు లేదు అని తెలిసినప్పటికీ కూడా వాదులాడకుండా సంయమనంతో వ్యవహరించడం చాలా చాలా ముఖ్యం। ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుజ గురు శని రాహులు అనుకూలంగా ఉన్నారు। బుధ గురువులు అర్థశుభులుగా ఉన్నటువంటి కారణంగా మఖ నక్షత్ర జాతకులు ఆర్థికంగా చాలా బాగున్నప్పటికీ కూడా ఏ విధమైన ప్రయత్నాన్ని పనులపూర్వకంగా ప్రారంభించినప్పటికీ ఏదో ఒక చిన్న విఘ్నం వస్తూనే పనులు ముందుకు కదలవు। మానసికమైనటువంటి ఒత్తిడికి తాత్కాలికంగా గురవుతారు। పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి సంతానం సరిగా చదవడం లేదు అనేటటువంటి మానసిక అశాంతికి గురవుతూ వాళ్ళని మరెక్కడైనా ప్రవేశపెట్టాలా అని అనుకుంటూ ఈ వారమంతా గడపవలసి వస్తూ ఉంటుంది వారికి। ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి ఆదాయం చేతి నిండా ఉన్నప్పటికీ అనుకోగలిగినటువంటి ఆస్తిని కొనుక్కోగలగడం కానీ లేదా మరేదైనా పెట్టుబడిని పెట్టడం కానీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు। మానసికంగా కొద్ది అసంతృప్తికి గురి అవుతారు। లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం। మహాశివరాత్రి పర్వదినం కారణంగా బంగారపు వస్తువులను వేసిన జలంతో అంటే కనక జలంతో శంకరుడికి అభిషేకాన్ని చేసేందుకు తగిన ఏర్పాట్లని చేసుకోవడం ఉత్తమం। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కోపపడాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చినప్పటికీ కూడా ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లడం కాని లేదా మాట్లాడకపోవడం కాని సరైన పద్ధతి తప్ప కోపానికి గురి కావడం సరికాదు। ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు కాబట్టి అనుకోనటువంటి శుభవార్తలు దగ్గరగా వచ్చి వినిపించేటటువంటి అవకాశం ఉంది। ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి వివాహాదులు ఇతరమైనటువంటి గృహ నిర్మాణ విశేషాలు ఇవన్నీ కూడా చేరువై అనుకోకుండా విఘ్నాలన్నీ తొలగిపోయి కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి। హస్త నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి వసూళ్లన్నీ అయి అనుకోకుండా ఎక్కడైనా ఒక చోట పెట్టుబడి పెట్టాలనే ఊహ కలుగుతుంది। నిశ్చయంగా అది విజయవంతం కూడా అవుతుంది। చిత్త నక్షత్ర జాతకులకి తమ జీవితంలో వచ్చినటువంటి మార్పుని గమనించుకునే అవకాశం తమకి కలగడమే కాకుండా కొత్తదైనటువంటి ఉద్యోగాన్నో కొత్తదైనటువంటి వ్యాపారాన్నో ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనే మంచి ఊహ బుద్ధిలో మెదులుతుంది। సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించుతూ గడపడం ఈ వారం మంచిది। రుద్రాక్షలు వేసినటువంటి జలం అంటే రుద్రాక్ష జలంతో మహాశివరాత్రి పర్వదినం నాడు శివుణ్ణి అభిషేకించడం చాలా మంచిది। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పొదుపు సూత్రాన్ని పాటించి తీరాలి। ఇక ఈ వారం తులా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చిత్త నక్షత్ర జాతకులు ఇంట్లో ఉన్నటువంటి వారి మీద అలాగే పని వారి మీద విపరీతంగా విసుక్కునేటటువంటి అవసరం కనిపిస్తోంది। కాస్త సంయమనాన్ని పాటించడం ఉత్తమం। స్వాతి నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగం కలిగిందేమో అనే భయం, ఆ భయం కారణంగా వైద్య పరీక్షలకి ఎక్కువగా వ్యయం చేయాల్సిన అవసరం, అంతా అయిన తర్వాత ఏమీ లేదని తేలడంతో ఒక రకమైన బాధ, ఇవన్నీ కలిగే అవకాశం ఏర్పడుతోంది। విశాఖ నక్షత్ర జాతకులకి ఇంత ధర్మబద్ధంగా నేను నడిచినా ఇట్లాంటి అధర్మం నాకెందుకు ఎదురైందనే తీవ్రమైన మనోవేదన కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది ఈ వారం। సరస్వతి స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం। పంచదారని జలంలో వేసి ఆ శర్కర జలంతో
महाशिवरात्रि पर्वदिन नाडु शंकरुनिकि अभिषेकं चेसे एर्पाट्लनि चेसुकोवडं अवसरं। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకు ఈ వారంలో ఎదురైనటువంటి కొన్ని పరాజయాలను గమనించుకుని నిరాశగా ఉండకుండా ఉండేలా ఉత్సాహపూరితమైనటువంటి మాటల్ని లేదా గ్రంథాలను చదవడం వినడం ఉత్తమం। ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శుక్ర కేతువులు శుభులుగా ఉన్నారు, రవి అర్ధశుభుడిగా ఉన్నటువంటి కారణంగా వారు అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ సగం ఫలిస్తాయి, సగం ఫలించే అవకాశం ఉండదు। ఆ మిగిలిన సగము ఎప్పుడు ఫలిస్తుందా అనే ఎదురుచూపుతో ఈ వారాన్ని గడపవలసి వస్తుంది। విశాఖ నక్షత్ర జాతకులు రాగి ఇనుము బంగారం ఈ వ్యాపారాలకు సంబంధించిన వారు అయినట్లయితే విశేషమైనటువంటి ఆర్జనని చేయగలుగుతారనే అభిప్రాయంతో పెట్టుబడి పెట్టుకుంటారు, కానీ సగం సొమ్ము మాత్రమే పొందగలుగుతారు। లాభాలు అంత విశేషించి రాని కారణంగా మానసికమైన తీవ్ర అసంతృప్తికి గురవుతారు। అనురాధ నక్షత్ర జాతకులు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమం వాయిదా పడవచ్చు లేదా పడుతుందనే సూచన కలగవచ్చు, మొత్తానికి అనుకున్నంత స్థాయిలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోవచ్చు। జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అనుకోనటువంటి హఠాత్ పరిణామం కారణంగా తాత్కాలికమైన మానసిక అశాంతికి గురవుతారు, మళ్ళీ కొంతసేపట్లోనే ధైర్యాన్ని తెచ్చుకోగలిగి నేను ధర్మబద్ధంగా ఉన్నాను కాబట్టి కష్టం కలగదనే మానసికమైన ధైర్యంతో నిశ్చయంగా ఉండగలుగుతారు। దుర్గా అష్టోత్తర శతనామాన్ని పఠించడం ఉత్తమం। తేనెని కలిపినటువంటి నీటితో మహాశివరాత్రి పర్వదినం నాడు శంకరునికి అభిషేకానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం అవసరం। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొత్తదైనటువంటి పరిచయాలను పెంచుకోకుండా ఉన్న పరిచయాలను గట్టి చేసుకుంటూ ఉండడం సర్వశ్రేష్టం। ఇక ఈ వారం ధను రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి కుజ గురు శుక్ర శని రాహు కేతువులు శుభులుగా ఉన్నారు, బుధుడు మాత్రమే అర్ధశుభుడుగా ఉన్నాడు। ఈ కారణంగా అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా అవుతాయి। మూలా నక్షత్ర జాతకులకి అనుకోకుండా వివాహాలు కుదిరే అవకాశం ఏర్పడుతుంది। వివాహమైనటువంటి వారికి సంతానానికి తగినటువంటి సూచనలు ఏర్పడతాయి కూడా। పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో పై పదవి చేకూరడం గాని వేతన అభివృద్ధి కలిగే అవకాశం కానీ స్పష్టంగా తెలుస్తోంది। ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి అనుకూలతతో పాటు నిశ్చయంగా వివాహం కుదిరే అవకాశం, వివాహం నిశ్చయమయ్యే అవకాశంతో మానసికమైన సంతోషం వెళ్లి విరుస్తుంది। అన్నపూర్ణ అష్టోత్తర నామాలని పఠిస్తూ గడపడం ఉత్తమం। ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుద్ధోదకంతో ఆ స్వామికి అభిషేకాన్ని చేయడం సర్వశ్రేష్టం। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆధ్యాత్మిక గ్రంథాలని చదువుతూ గడపాలి। ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే బుధ శుక్రులు శుభులుగా ఉన్నారు, రవి కుజులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పనులు ప్రారంభమైనటువంటివి తిరిగి ముగింపలేమేమో అనేంతటి అసంతృప్తిని కలిగించేవిగా అవుతాయి, కానీ పనులు తప్పక నిర్విఘ్నంగా ముందునాటి కొనసాగుతాయి। శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరో తమకి సహాయపడతారు అని మాత్రం భావించకుండా తమని గురించినటువంటి ఆలోచనని తామే చేసుకోవాలి అని అనుకుంటూ పూర్వ పరిచయాలని విడవకుండా కొత్త పరిచయాలని నమ్మకుండా గడపడం ఎంతైనా అవసరం। ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఉద్యోగంలో స్థానచలనానికి ఏమాత్రము ప్రయత్నించొద్దు, ఉన్నటువంటి ఉద్యోగంలోనే గట్టి పడేందుకు తగినటువంటి ఆలోచనలు చేస్తూ అంకిత బద్ధంగా కానీ చేసుకున్నట్లయితే ఉద్యోగం స్థిరమయ్యే అవకాశం స్పష్టంగా తెలుస్తోంది। లలిత సహస్రనామ పఠనం చాలా మంచిది। మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మారేడు దళాలతోనూ మారేడు నీళ్లలో ముంచినటువంటి ఆ జలంతోనూ అభిషేకించడం శ్రేష్టం। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంత తక్కువ మాట్లాడితే అంత చక్కగానూ కార్య సాధనని చేసుకోగలుగుతారు। ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధనిష్ఠ నక్షత్ర జాతకులు రచనకి సంబంధించినటువంటి వృత్తి కలిగిన వాళ్ళైతే, అంటే సినిమాకి సంబంధించిన రచనలు గాని లేక గ్రంథాలను రాయడం కానీ లేక ఇతరమైనటువంటి నవలలు మొదలైనటువంటివి రాసేవారు కానీ అయినట్లయితే వారి గ్రంథాలకి మంచి ప్రాచుర్యం లభించే అవకాశం కనిపిస్తోంది। శతభిష నక్షత్ర జాతకులు వినోద రంగానికి కానీ లేదా నిర్మాణ రంగానికి కానీ సంబంధించిన వారైతే వారిలో ఉండే ప్రజ్ఞ పైకి వచ్చి
నిశ్చయంగా దాని వల్ల ధనార్జనని చేయగలిగే అవకాశం బాగా కనిపిస్తుంది। పూర్వభద్ర నక్షత్ర జాతకులు తాము ఎప్పుడో చేసినటువంటి కృషి ఏదుందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది। లోకంలోకి వ్యాప్తి చెందించుకునే అవకాశాన్ని కలగజేస్తుంది। ప్రభుత్వానికి గాని ఇతర ముఖ్య సంస్థలకు గాని దాన్ని పంపించినట్లయితే మంచి గుర్తింపు దానికి లభించే అవకాశం కనిపిస్తుంది। ఈ వారంలో ఆంజనేయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం। శంకరునికి అతి ప్రీతికరమైనటువంటి భస్మాన్ని జలంలో వేసి ఆ భస్మ జలంతో రుద్రాభిషేకానికి తగిన ఏర్పాట్లను చేసుకోవడం ఉత్తమం। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దాన ధర్మాలను చేయవచ్చు కానీ శక్తికి మించి దానం చేయడం సరికాదు। ఇక ఈ వారం మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి బుధ శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి పూర్వ భద్ర నక్షత్ర జాతకులకి ఎక్కడెక్కడ రావాల్సినటువంటి బకాయిల్ని ఒక్కసారి వారికి గుర్తుగాని చేసినట్లయితే ఇయ్యడానికి ఆ రుణాన్ని తీసుకున్న వారు సిద్ధంగా ఉన్నారనే యథార్థాన్ని గ్రహించి ఆ రావాల్సినటువంటి వాటి యొక్క వసూళ్ల మీద దృష్టిని పెట్టుకోవడం శ్రేష్టం మంచిది। ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆలోచనలు అన్నిటినీ చేసుకుంటూ ఇతరుల పనిలో జోక్యాన్ని చేసుకుని కాలాన్ని వ్యర్థపుచ్చుకోకుండా ఉన్నట్లయితే విశేష లాభాన్ని గడిస్తారు। రేవతి నక్షత్ర జాతకులు మనోధైర్యంతో కాని ముందుకు అడుగులు వేసినట్లయితే స్థలానికి అలాగే పొలానికి గ్రహానికి ఇతరమైనటువంటి ఏ వివాదాలన్నీ ఉన్నాయో అవి తొలగిపోయే సూచన గట్టిగా కనిపిస్తోంది। ముఖ్యంగా వాటి గురించి పట్టించుకొని ప్రయత్నించాలి। గణేష అష్టోత్తర శత నామాలను పఠించడం ఉత్తమం। శంకరుని యొక్క మహాశివరాత్రి పర్వదినం వస్తోంది కాబట్టి చందన జలంతో ఆ మహాశివుడికి అభిషేకానికి తగిన ఏర్పాట్లను చేసుకోవడం మంచిది। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ దగ్గర సొమ్ముంది కదా అనే అభిప్రాయంతో పొదుపుని పాటించకపోయినట్లయితే తప్పక ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తోంది। ఇక ఆంతర్యం శీర్షికలో మహాశివరాత్రి విశిష్టతని తెలుసుకుందాం। శంకరుడు మనకి కనిపించేటటువంటి రూపంలో పైన రాగి జుట్టు ముడి మనకి కనిపిస్తుంది। ఆయనకి వ్యోమకేశుడు అని పేరు। వ్యోమ అంటే ఆకాశం, ఆకాశమే తన తల జుట్టుగా కలిగినవాడు అనేది పై అర్థం। జుట్టు ఎంత సూక్ష్మంగా ఉంటుందో నేల మీద పడితే కనిపించకుండా కూడా ఎలా ఉంటుందో అలాగే ఆకాశంలో అనేకమైన రహస్యాలున్నాయనే యథార్థాన్ని మనకి సాంకేతికంగా తెలియచేసేటటువంటి మహాదైవం మహేశ్వరుడు కాబట్టే వైజ్ఞానికులందరూ కూడా తమ అంతరిక్ష పరిశోధనని అంతటినీ కూడా ఆకాశాన్నే ప్రత్యేకమైన ప్రయోగశాలగా ఏర్పాటు చేసుకుని చేసుకోగలుగుతున్నారు। ఏ శంకరుడు గంగమ్మని తల మీద ధరించి గంగాధరుడయ్యాడని పైకి మనకి పురాణ కథ తెలియచేస్తుందో ఆ కనిపించే గంగ భార్య కాదు, జ్ఞానగంగ మాత్రమే। మంచి పండితుడైనటువంటి వాడు తనకి కలిగినటువంటి జ్ఞానాన్ని తనకి సంబంధించినటువంటి వారందరికీ మాత్రమే కాకుండా లోకానికి వినియోగించినట్లయితే వారందరూ కూడా ఇంతటి ప్రజ్ఞావంతులు కాగలరనే విశేషాన్ని తెలియజేస్తూ ఆ తల మీద ఉన్నటువంటి గంగని నేల మీద ఉన్నటువంటి అన్ని ప్రాణులకి సమంగా విడుస్తూ కనిపిస్తాడు గంగాధరుడు ఆ జ్ఞాన గంగని తల మీద ధరించి। ఏ మహానుభావునికి రుద్రుడు అని పేరుందో ఎర్రనైనటువంటి కళ్ళతో కోపంగా కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటాడో ఆ కోపం మనని హింసించాలనే అభిప్రాయంతో మాత్రం కానీ కాదు। 84 లక్షల జీవరాశుల్ని నేను సృష్టి చేసి వాటికి కావలసిన ఆహారాన్ని ఇచ్చి ఆ ఆహారం అయిపోయిన పక్షంలో కూడా తిరిగి మళ్ళీ మొలకలను ఎత్తించి ఆహారపు లోటు లేకుండా చేస్తున్న ఎందుకు ప్రాణులందరూ అధర్మంగా ఉంటారనే కోపంతో కళ్ళు ఎర్ర చేసి చూస్తూ ఉంటాడు రుద్రుడు తప్ప ఆయన మనని హింసించాలనే అభిప్రాయంతో ఉండేవాడు కాడు। ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు తెల్లవారుజామున జరిగేటటువంటి కళ్యాణాన్ని చూడడం, అంతకుముందు అర్ధరాత్ర కాలంలో జరిగే లింగోద్భవ కాలంలోని అభిషేకాన్ని దర్శించడం, రోజు రోజంతా పరమేశ్వరుని సమీపంలో వసించడం అంటే పరమేశ్వరుని స్తోత్రాలని శ్లోకాలని భజనలని కీర్తనలని గానం చేస్తూ వింటూ ఉండడం, దీనితో పాటు మనం ఇప్పటి వరకు సాధించింది ఏమిటి, కొత్తగా సాధించవలసింది ఏమిటనే ప్రణాళికని వేసుకోవడం, దాన్నే జాగరణము లేదా జాగరము అంటారు, ఆ పనిని చేయడం సరైనటువంటి కర్తవ్యం మహాశివరాత్రి పర్వదినం నాడు। ఇక నక్షత్రయోగం శీర్షికలో చిత్తా నక్షత్ర జాతకులైనటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుందాం।
ఈ వారం నక్షత్ర యోగం శీర్షికన చిత్తా నక్షత్ర సంజాతకుల జీవితం ఎలా ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి స్థితిలో రాణించాలంటే ఏ రంగాల్ని ఎంచుకోవాలి వీళ్ళు ఆరాధించవలసిన దైవం ఎవరు ధరించవలసిన రత్నం ఏంటి అనే విషయాలను గురించి తెలుసుకుందాం చిత్తా నక్షత్రాన్ని కుజగ్రహం పరిపాలిస్తుంది చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే నిగూఢమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళు బాల్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఆటుపోట్లు ఎదుర్కొని స్వజనులకు దూరంగా పెరిగి విద్యా కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అంతే కాకుండా ఇతరుల ఆర్థిక సహాయం మీద ఈ చిత్తా నక్షత్ర సంజాతకులు జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలను పూర్తి చేస్తారు ప్రత్యేకంగా ఈ చిత్తా నక్షత్ర సంజాతకులు తాము అనుభవించినటువంటి బాధలను తమ వాళ్ళు పడకూడదని అవిశ్రాంతంగా జీవితంలో కృషి చేస్తూనే ఉంటారు అంతే కాకుండా వీళ్ళు తమ అద్భుతమైనటువంటి వాద పటిమతో న్యాయస్థానాలలో ప్రజా సంఘాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు విదేశీ వ్యవహారాల్లో సైతం ఈ చిత్తా నక్షత్ర సంజాతకులు రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అంతే కాకుండా వైవాహిక జీవితంలో మాత్రం కొద్దిగా భార్య సర్దుబాటు ధోరణిని అలవాటు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకవచ్చు ఈ చిత్తా నక్షత్ర సంజాతకులు ప్రత్యేకంగా ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలలో కానీ సాహస కృత్యాలకు సంబంధించిన వ్యాపారాలలో కానీ అగ్నిని ఉపయోగించే వ్యాపారంలో కానీ విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది పాడి పంటలు వ్యవసాయ రంగం పట్ల కూడా ఈ చిత్తా నక్షత్ర సంజాతకులకు అభిరుచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రంగాలలో కూడా వీళ్ళు విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది జీవితంలో 27 సంవత్సరాలు వచ్చేసరికి వివాహ పరంగా స్థిరత్వాన్ని పొంది చక్కటి దాంపత్య జీవితానికి వీళ్ళు నాంది వాక్యం పలకవచ్చు జీవితంలో 36 సంవత్సరాలు వచ్చేసరికి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగా చక్కటి స్థిరత్వాన్ని పొంది ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ చిత్తా నక్షత్ర సంజాతకులు ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ చిత్తా నక్షత్ర సంజాతకులు ధరించవలసిన రత్నం పగడం ఇవి ఈనాటి ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం విశేషాలు తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలే తెలుసుకుంటారు ఇక పై వారం శుభమస్తు కార్యక్రమంలో మార్చి 3వ తేదీ యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రారంభమైన కారణంగా యాదగిరిగుట్ట క్షేత్ర విశేషాన్ని దాంతోపాటు నక్షత్ర యోగం శీర్షికలో స్వాతి నక్షత్ర జాతకులు ఏ లక్షణాలతో ఉంటారు ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలు తెలుసుకుంటారు అంతవరకు సెలవు నమస్కారం.